বাবু, বাবু, নমস্কার ভাইয়া, మిమ్మల్ని కాదయ్యా, బాబు. ఏ, నేను బాబుని కదా? తమరు ధర్మ ప్రభువులు, కడుపు కాలిపోతుంది, కాస్త తిండి పెట్టించండి అయ్యా. ఆకలి వేయగానే ఎవరిని పడితే వాళ్ళు అడగటమేనా? ఆకలిస్తే మీ పెళ్ళాన్ని మీరు అడగరండి. అది నా సొంత పెళ్ళం అయ్యా, నాకు ఇంకా పెళ్లి కాలేదండి, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. అది సరే, పక్క చోటు నుంచి అడుగు తినడానికి సిగ్గులేదు. అలవాటు అయిపోయిందండి అయ్యా. ఎప్పటి నుంచి? బళ్ళో చేర్పించిన కాడి నుంచి. బళ్ళో ఇదా నేర్పించారు? అవునయ్యా, 18లోంచి 9 తీసేరా అన్నారు, 8లోంచి 9 పోదు అన్నాను. సరే, పక్క నుంచి ఒకటి అడుగు తెచ్చుకోరా అన్నారు. అంతే, అప్పటి నుంచి అలవాటు అయిపోయిందండి. భలే చెప్పేవరా, నీలాంటి మనిషి నాకు కావాలి. నీకు పని ఇచ్చేశాను, లోపలికి రా. నీ పేరు? గంగాధరం సార్. గంగాధరం, నీ పని ఏంటో తెలుసా? చెప్పండి సార్. నువ్వు వంగాలే, నేను దూకాలే. దూకుడికి 1 రూపాయి నా దగ్గర నుంచి నువ్వు తీసుకోవాలి. దూకుడికి 1 రూపాయా? ఏ, చాలదా? 5 సార్లు దూకండి సార్. 5 రూపాయలు ఇవ్వండి సార్. మిలిటరీ హోటల్లో చికెన్ బిర్యానీ తింటాను సార్. అయ్యో బాబాయ్, 5 సార్లే? ఫోన్ 6 సార్లు దూకండి సార్. 5 రూపాయలు ఇవ్వండి చాలు, 1 రూపాయి మీ కన్సెషన్. కన్సెషన్? చాలా తెలివితేటలుగా మాట్లాడుతున్నావు. ఏమయ్యా, ధర్మం కోసం నా దగ్గర వచ్చి నాకే ధర్మం చేస్తావు అనమాట. నువ్వు బాగా నచ్చావురా నాకు. ఫోన్ పోని ఇంకా నచ్చుతాను సార్. కానీ రూపాయి ఇచ్చింది. అయ్యో బాబా, అయ్యో అమ్మా, నడుము పట్టిందిరా, నడుము పట్టిందిరా. అలా కాదు, అలా కాదు, ఎగిరి పట్టు. రూపాయి ఇచ్చింది సార్. నేను దూకాను, నువ్వు దూకావు, దానికి దీనికి చెల్లు పో. సార్, సార్, సార్. చంద్ర, ఎంతకాలం ఇలా ఆలోచిస్తూ ఉంటావో చెప్పు. అటు చూడు, నవ్వుతూ నవ్విస్తూ గలగల పారే గోదారిలా ఉండే గౌరీ శోకదేవతలా మారిపోయింది. ఆ గౌరీ తిరిగి నవ్వేంత వరకు నా ఆలోచనలాగవు మాధవి. గౌరీ పెళ్లి జరిగేంత వరకు నేను మరో విషయం ఆలోచించను. ఆ రాజశేఖరంకి గౌరీకి పెళ్లి జరగాలంటే ఒకటే దారి. ఏమిటది? ముందు మన పెళ్లి జరగాలి. మాధవి. అవును చంద్రం, నన్నే పెళ్లి చేసుకోవాలని పట్టుపట్టు కూర్చున్న వాడికి నేను దక్కనని తెలియాలి. అంటే మన పెళ్లి జరగాలి, అది వాడికి తెలియాలి. ముందు వాడిలో ఉన్న ఆశ చెరిగిపోతే కానీ నీ ఆశలు ఫలించవు. ఎట్టి పరిస్థితుల్లోనూ గౌరీ జీవితం చక్కబడకుండా మన పెళ్లి జరగదు మాధవి. బావా, తొందరపడకు. వాడిపైన నా బ్రతుకు చిగురించడానికి ఎంతకాలం పడుతుందో తెలీదు. అంతవరకు ఆ అమ్మాయి గారిని ఎందుకు బాధ పెడతావు? గౌరీ, నీకేం తెలియదు? నువ్వు ఊరుకు. నాకు తెలియదు సరే, నీకు తెలిసిందేమిటి? మనసిచ్చి బాస చేసి ఆ అమ్మాయి గారితో ఆడి పాడి ఆశలు రేపి ఇప్పుడు కాదంటేవేనా నీకు తెలిసింది? నీ పెళ్లికి నేనెందుకు బావా అడ్డంగా ఉండాలి? నా దారి నేను చూసుకుంటాను. గౌరీ, ఆగు. నీ జీవితం చక్కపరచడం నా బాధ్యత కాదంటావా? నాకంతా తెలుసు బావా. ముందు మీరు పెళ్లి చేసుకొని ఆ తర్వాతే నా పెళ్లి గురించి ఆలోచిస్తారంటేనే ఆగుతాను. అలాగే గౌరీ, అలాగే. అయ్యో, ఏమిటండి? నా మాట విను, ఇదిగో ఆ చంద్రుడికి అమ్మాయికి పెళ్లి చేయి. నేను చస్తే ఒప్పుకోను. సరే, ఒప్పుకోవద్దు, కనీసం చంద్రుడిని అల్లుడుగా చేసుకో. ఓకే, దీనికి ఎంత మాత్రం ఒప్పుకోను. కాదు కూడదని ఏమైనా చేశారో కిరసనాలు పోసుకొని నేను చచ్చిపోతాను. అమ్మాయ్యా, ఎంత మంచి మాట అన్నావే. ఏమండి, నన్ను ఆపరా? నీ గురించి నాకు బాగా తెలిసే, డబ్బు వదిలి నువ్వెక్కడే చస్తావే. అయితే నేను నిజంగా చచ్చిపోతాను, నా పిస్టేజీ మీద ఒట్టు. అసలే కరువు రోజులు, కెరసిన్ డిమాండ్ వేస్ట్ చేయి బాకే. ఏమండి, ఏమండి, నవ్వు బాకే, నోరు తెరవద్దు, చిరిగిపోయింది. ఆ నోరు ఆపే, ఎలాగైనా అమ్మాయిని ఒప్పిస్తాను. మీరు గుడ్ హస్బెండ్. నువ్వు మాత్రం ఏంటే అద్దాలు పెట్టుకున్న గుడ్డి వైఫ్. పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో 100 ఏళ్ళు ఉండండి. స్టాప్, స్టాప్! ఈ పెళ్లి జరగదు, జరగదంటే జరగదు. డాడీ, ఈ డాడీ ఓటు ఇప్పుడు మీ మమ్మీకే వేశాడు. ఇదిగో, నువ్వు రాజశేఖరని పెళ్లి చేసుకోకపోతే మీ మమ్మీ కిరసనాయలు పోసుకొని చచ్చిపోతుందట. ఈ చంద్రంతో నాకు పెళ్లి జరగకపోతే పెట్రోల్ పోసుకొని నేను చేస్తాను. గుడ్. పెట్రోల్, కెరసిన్, పెట్రోల్, కెరసిన్, పెట్రోల్,
అయ్యోబాబోయ్ కెరసిన్ కంటే పెట్రోల్ మరీ డేంజర్. అమ్మ అయితే నా ఓటు నీకే డాడీ. కానీ అంతస్తు లేని వాడికి నిన్ను ఇచ్చి పెళ్లి చేయడానికి మీ అమ్మ చస్తే ఒప్పుకోదు. ఒక్క క్షణం ఉండండి బాబు, ఇప్పుడే వస్తా. చూడండి బాబు, చంద్రయ్య నా బిడ్డ కాదు. 20 ఏళ్ళనాడు శ్రీశైలం అడవుల్లో పాడుపడ్డ నుతిలో దొరికాడు. ఎంత గొప్పింటి బిడ్డ కాకపోతే ఇంత విలువైన మెళ్ళ ఉంటుందో చెప్పండి. నాన్న, ఈ పెళ్లి కోసం అని నన్ను గొప్పవాణ్ణి చేసి నీకు దూరం చేయకు. నేను నీ బిడ్డని. చంద్రయ్య, కష్టాలు వస్తే కడుపులో కాళ్ళు పెట్టుకు పడుకున్నాను కానీ దీన్ని నమ్ముకోలేదు బాబు. ఎప్పటికైనా నీకు నిజం చెప్పి చచ్చిపోవాలనే గుర్తుగా దీన్ని దాచాను. అంతేగాని నిన్ను దూరం చేసుకోవాలని కాదు బాబు. నాన్న, ఇప్పుడు నిన్ను లేనోడి కింద జమకడుతుంటే మనసొప్పక బయటపడ్డాను. చూడండి బాబు, కాకుల మధ్య పెరిగిన కోయల బాబు మా చంద్రయ్య. అదంతా సరే గాని కంటికి కనపడిన అంతస్తుని గురించి చెప్తే మా నంది ఒప్పుకోదు. అందువల్ల నేను ఒక ప్లాన్ చెప్తాను. చెప్పండి బాబు. ఎవరికి తెలియకుండా ఇవాళ రాత్రికే గుడిలో పెళ్లి జరిపిద్దాం. థ్యాంక్ యూ డాడీ.